హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూఏ టీవీ. సో మార్నింగ్ నుంచి జరుగుతున్న అల్లర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న స్టూడెంట్ అల్లర్లు ఏదైతే ఉన్నాయో, సో మొత్తం కూడా ఇక్కడ ధ్వంసం అయిన మొత్తం ఇవన్నీ చూడొచ్చు. వాళ్ళు రాళ్లతో దాడి చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ మొత్తం ఏదైతే ట్రైన్స్కి సంబంధించి కాలిపోయిన ట్రైన్స్ కావచ్చు, అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అవి ఏదైతే మనకి గూడ్స్లో మనకి ఏదైతే మనం పార్సిల్స్లో పంపిస్తామో బైక్స్, ఆ బైక్స్ అన్నీ కూడా వీటి ఇక్కడ కాలిపోయి మనకు కనపడుతున్నాయి. సో ఎక్కడెక్కడికో డెలివరీ ఇవ్వాల్సిన బైక్స్ కూడా ఇక్కడ కాలిపోయి కనపడుతున్నాయి. సో మనం చూసుకున్నట్టయితే విద్యార్థులు చాలా ఆగ్రహంగా రావడం జరిగింది ఇదంతా కూడా. సో ఏదైతే రాళ్లతో దాడి కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ నుంచి జరగడం జరుగుతుంది. సో అల్లకల్లోలం మొత్తం కూడా అల్లకల్లోలంగా నెలకొన్న సిచ్యువేషన్స్ అయితే కనపడుతున్నాయి. సో ఏదైతే జీవోకి సంబంధించి కానీ ఎగ్జామ్స్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు ఇక్కడ బైక్స్ కూడా మనకి అసలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇక్కడ బైక్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా డెలివరీ ఇవ్వాల్సిన కొరియర్ చేసిన బైక్స్ ఇవన్నీ కూడా. సో డెలివరీ అవ్వాల్సిన టైంలో ఇలా జరగడం కూడా చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చాలా వరకు బైక్స్ కాలిపోవడం జరిగింది. సో దగ్గర దగ్గరకి ఇది 95% ఆఫ్ బైక్ కాలిపోవడం జరిగింది. సో మనకి ట్రైన్స్ కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం డెస్టినేషన్కి వెళ్ళాల్సిన ట్రైన్స్ అన్నీ కూడా ఇక్కడ కాలిపోవడం కానీ, సో ఇంకా దగ్గర దగ్గర 2-3 ట్రైన్స్ వరకు వీళ్ళు కాల్చడం జరిగింది. సో అలాంటి టైంలో వీళ్ళు ఏదైతే స్టూడెంట్స్ రాళ్లదాడి చేసిన టైంలో కూడా కాల్పులు జరిపడంతో స్టూడెంట్స్ 3 గాయాలు అవడం జరిగింది, అందులో ఒకరు చనిపోవడం జరిగింది. సో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు పోలీసులు కూడా. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మనం చూసుకుంటే ఇంకా కూడా స్టూడెంట్స్ ఇక్కడ కనపడుతున్నారు మనకి. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఇంకా ఉన్నారు. అండ్ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సో ఏమవుతుంది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ఇంకా కూడా ఇక్కడ ఒక అల్లకల్లోలం వచ్చే సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో మనం చూసుకోవచ్చు ఇంకా జనం కూడా మనకి రైల్వే ట్రాక్స్ మీద ఉన్నారు. సో సడన్గా ఏదైతే మార్నింగ్ టైంలో సో ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో, సో యాజ్ ఏ ప్యాసింజర్స్గా లోపలికి ఎంటర్ అయ్యి సడన్గా ఒక ట్రైన్ ముందు నిలబడడం జరిగింది. సో అలాగే స్టార్ట్ అయిన అల్లకల్లోలం రాళ్ళు విసురుకోవడం కానీ ట్రైన్స్ కాల్చడం వరకు కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా కాల్పులు జరపడం జరిగింది. ఒక ముగ్గురికైతే గాయాలు అవడం జరిగింది, అందులో ఒకరు చనిపోయారని చెప్తున్నారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడున్న సిచ్యువేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. సో ట్రైన్స్ కాలిపోయిన ట్రైన్స్ కావచ్చు, ఇక్కడ ఏదైతే గూడ్స్లో వేసిన పార్సిల్ బండ్లు కావచ్చు, లేకపోతే అక్కడ జనాలు కూడా మనం చూసుకోవచ్చు. ఇంకా స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉన్నారు. సో చాలామంది ఇంకా ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి, ఇంకా ఎలాంటి పరిణామాలు వస్తాయనేది కూడా ఇంకా చూడాల్సి ఉంది. సో పోలీసులు కూడా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం ఉన్నాము. సో ఇక్కడ పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఇదే. సో ఇంకా ముందు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా క్వశ్చన్ మార్క్లా ఉంది. సో చూద్దాం ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఏంటనేది ఒకసారి చూసి. కండిషన్ అయితే ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. ఇక్కడ కాలిపోయిన ట్రైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. సో ఇక్కడ మనం అక్కడ ఆ ట్రైన్ చూసుకుంటే అద్దాలు పగిలిపోయిన ట్రైన్ చూడు మనకు కనపడుతుంది. సో ఎంత విధ్వంసం జరిగిందనేది మనం ఇక్కడే చూడొచ్చు. అద్దాలు పగిలిపోయి సో ట్రైన్స్ అన్నీ కాలిపోయిన సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. సో ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మన యూఏటీవీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో అప్పటి వరకు నేను మీ పవన్ సైనింగ్ ఆఫ్. అట్లా అంటే ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి, అంటే స్టూడెంట్స్గా మీరు ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి, అంటే ఆఖరికి ట్రైన్స్ కూడా మనకి బర్న్ అయిన సిచ్యువేషన్ చూడొచ్చు, ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణాలు ఏంటి స్టూడెంట్? మాది ఒక డిఫెన్స్ లైఫ్ అన్న. మా స్టూడెంట్స్ ఎట్లురు అంటే ఆర్మీ అంటే చాలా పిచ్చి. ఇట్లా మా లైఫ్ ఎట్లుంటుందంటే అటు డిగ్రీ పోలేక డిఫెన్స్కి పోయి రాత్రి అని పగలని రన్నింగ్ చేసి చాలా కష్టపడి జాబ్ తెచ్చుకున్నామన్న. జాబ్ తెచ్చుకొని మెడికల్ అయిపోయింది, రన్నింగ్ కొట్టేసినాం. ఇప్పుడు 1 ఇయర్కి కరోనా అని చెప్పి పోస్ట్పోన్ చేస్తారన్న. ఒకసారి చేశారు, మళ్ళా చేశారు, ఆ తర్వాత మళ్ళా చేశారు. ఇప్పుడు మేము అడగాలనుకుంటే ఏఆర్ఓ కాడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏ పని అవ్వలేదు. మేము ఎవరిని అడుగుదామన్నా ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు మాకు. మేము ఇంకేం చేయలేకపోతున్నాం. ఏం చేయాలన్నా ఇప్పుడు బస్సులు ఆపాలన్నా ఏం చేయాలన్నా మాతో కాదు. ఇది ఇప్పుడు ఇష్యూ చేసినాం అనుకో, కొంచెం సెంట్రల్ వరకు అన్నా వెళ్ళి మాకు ఏదన్నా లాభం అన్నా వస్తుందేమో అనేతోటే మేము ఇంతగానం ఎన్ని రోజులు సంవత్సరం నుంచి ఫ్యామిలీస్ మా సిచ్యువేషన్స్ ఎట్లుంటాయి మా అంతా మాది ఎట్లుంటుందన్నా మాకు మొత్తం చాలా బాధ. ఆర్మీ అన్నా కూడా ఆర్మీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేశాన్ని రక్షించే పోస్ట్ అది. సో ఇప్పుడు ఇంత అల్లకల్లోలం చేయడం వల్ల, అంటే దీనివల్ల మీకు నిజంగా న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారా అని మనం చూసినట్టయితే చాలా వరకు కూడా దగ్ధమైన విషయాలు కనబడుతున్నాయి. సో దీనివల్ల న్యాయం జరిగిద్ది అంటారు నిజంగా అన్న? నువ్వు ఇప్పుడు ఇక్కడ డ్యామేజ్ అయింది వరకే చూస్తున్నావు కానీ
ఆర్మీ స్టూడెంట్స్ ఆర్మీ కోసం ఒక 60 మెంబర్స్ చనిపోయారు అన్న ఆర్ ఆల్ ఇండియా. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏంది, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఏమి చేయాలి? మీకు ఓన్లీ డ్యామేజ్ ఒకటే చూస్తారు మీరు. మా ఎవరు స్టూడెంట్స్ బాధలు ఎవరు కనబడతలే. డ్యామేజ్ ఇప్పుడు కోట్లలో డ్యామేజ్ వచ్చిందని చెప్తారు, మరి వాళ్ళ బతుకులేంది, మా బతుకులేంది, మా లైఫ్ ఏంది, అసలు మాకే అర్థమవుతలేదు. ఈ మార్నింగ్ కాల్పులు కూడా జరిగినాయని విన్నాను. ఎంతమంది చనిపోయారు, ఎంతమందికి విషమంగా ఉంది? ఒక స్టూడెంట్ చనిపోయింది అన్న, స్పాట్లోనే అక్కడే చనిపోయిండు కళ్ళ ముందే. ఒక స్టూడెంట్కి బుల్లెట్ తగిలింది వెనుక, ఇంకొందరికి లాఠీ ఛార్జ్ అని చాలామందికి 2-3 మెంబర్స్కి తగిలింది, చాలా గాయాలయ్యింది. అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారా రాళ్ళు విసరడం, లేదా వాళ్ళే దాడి చేయడం స్టార్ట్ చేశారు? వాళ్ళు ముందు ముందుకు వస్తారు కొట్టడానికి, ఫైరింగ్ ఇచ్చారు, మేము దాడి చేసాము, వాళ్ళు ఫైరింగ్ చేస్తారు ఇంకా. సో ఇప్పుడైతే ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి, అంటే ముందు ఏం చేయాలని చెప్పేసి మీ డిమాండ్స్? మాకు ఎగ్జామ్ కోసమే అన్న, మేము ఇంతగానం చేసింది, ఇంత ఇష్యూ పెద్దగా చేసింది మా ఎగ్జామ్ కోసమే. మెడికల్ ఫిట్ అయ్యి రన్నింగ్ మీరు చెప్పండి. అంటే ఇంత ఇది జరిగింది కదా, అంటే నిజంగా ప్రభుత్వం దిగి వస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? వచ్చే వరకు మేము ఇన్నే కూర్చుంటామన్నా, అది రాని రాపోని తర్వాత మా ప్రయత్నం మేము చేస్తాం. 2 సంవత్సరాల నుంచి మేము ఎంత కష్టపడ్డామంటే, ఇంటికాడ చూస్తేమో ఇక్కడ ఈయనే ఉంటాడు, ఈయన ఏం చేయడు, ఇప్పుడు వెనక తీరు చూస్తే ఎట్లుంటుందన్న. ఈయన ఆర్మీలో సెలెక్ట్ అయ్యిండు, రన్నింగ్ కొట్టిండు, మెడికల్ కొట్టిండు, అన్నీ కొట్టిండు, అన్నీ అయిపోయినాయి. ఒక ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే అది అక్కడ పడతాం మనం. అవన్నీ పోయి ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ 11 సార్లు పోస్ట్పోన్ చేసిండు. రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ పోస్ట్పోన్ చేసిండు, అన్నిసార్లు చేసిండు అన్న ఎగ్జామ్. టీవీలో కొన్ని న్యూస్ ఛానల్స్లో చూస్తుంటే కొంతమంది మాట్లాడేది పొలిటికల్గా చేయిస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని న్యూస్లు వస్తున్నాయి, ఇది నిజమేనా, పొలిటికల్గా చేయిస్తున్నారు? ఏం లేదన్న, పొలిటికల్గా అసలు లేనే లేదు, ఇది మా లైఫ్ అన్న. మేము బాధపడుతున్నాం, మాకు ఎవరైనా హెల్ప్ చేస్తురా అన్న, అంతా మేమే ఉన్నాం. ఏ పొలిటీషియన్ అన్న వచ్చిండా మమ్మల్ని ఆదుకుండా 2 సంవత్సరాల నుంచి? ఒక్క ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టాలన్న, ఎగ్జామ్ మెయిన్, ఎగ్జామ్ ఎగ్జామ్ తర్వాతనే ఏదైనా. సో మీరు చెప్పండి, అంటే ఇంత చేసిన తర్వాత నిజంగా ప్రభుత్వం కిందకు వస్తుందా, దిగి వస్తుంది అంటారా నిజంగా? అంటే అసలు మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక మాకు ఈ ఎగ్జామ్ ఇవి పెడితేనే మాకు ఏదన్నా అవుతుంది, లేకపోతే ఈడ కాకుండా ఇంకా ఓరంగాలు, ఇంకా సిటీలో కూడా పోగలుగుతాం. ఎందుకంటే మాకు ఈ ఎగ్జామ్ మాత్రం లేకుండా మాత్రం మా బతుకులు వేస్ట్ అన్న. ఎందుకంటే మేము డిగ్రీలు చేయలేదు, డిగ్రీల మధ్యలో ఆపేసి వచ్చినాం, మేము డిఫెన్స్ అని పడ్డాం. ఒక ఎగ్జామ్ అయితే అయిపోతుందిరా అని అనుకున్నాం. మా ఊర్లో కూడా చాలా మంది తెలిసిపోయింది మా గురించి, అరే వీడు మంచి పిల్లవాడు రా అనుకుంటాడు. ఇప్పుడు సడన్గా లేకపోయింది అనుకో, మా బతుకులు ఏందన్న, ఏదన్నా డిగ్రీలు వేసుకునే ఏదన్నా జాబ్ వస్తుంది. ఇప్పుడు డిగ్రీలు ఆపేసుకున్నాం మేము, ఆపేసుకున్నాక ఎడికన్నా పోతే నీకు క్వాలిఫికేషన్ ఏందని అడుగుతారు మమ్మల్ని. డిఫెన్స్ మీదనే ఆధారపడ్డాం మేము, ఆర్మీ ఎగ్జామ్ మీదనే ఆధారపడ్డాం. అలా ఆధారపడ్డప్పుడు మళ్ళీ మేము అది ఎలా ఫేస్ చేసామన్నా బయట మేము ఫేసు. సో ఇంత చేశారు కదా, ఇప్పుడు కేసులు కానీ ఇవన్నీ వచ్చినప్పుడు మళ్ళీ మీ లైఫ్ ఎట్లా ఉండిపోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇంత కల్లోలం జరిగిన తర్వాత కూడా, అంటే పోలీసులు కేసులు పెట్టడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో ఇప్పుడైనా మీకు లైఫ్ ఇష్యూ అవుతుంది కదా? అయినా కానీ నెక్స్ట్ మాకు మేము కాకుండా నెక్స్ట్ వచ్చే వాళ్ళకన్నా కూడా కావాలి కదన్న. ఆర్మీ అంటే విషయం తీసుకున్నాం అంటే ఎగ్జామ్ కోసం అన్న, అంతే. మాకు ఒక్కసారి మేము ఏర్వా సెంటర్ పోయినామన్నా, లెటర్ ఇచ్చినాం, ఆడ కాలేదు. 4 సార్లు 3 సార్లు ఒక మినిమం ఒక 5 సార్లు అన్న మినిమము ఎగ్జామ్ ఇట్లా పోస్ట్పోన్ అవ్వకుండా పోయింది. మేమేం చేయాలన్న, ఏ ఎగ్జామ్ అయినా 25 డేస్లో 2 మంత్స్లో మినిమం ఎగ్జామ్ పెడతారన్న. మన మెడికల్ అయిపోయినాక ఆల్టికల్ ఇస్తారు మాకు, ఎంబటే చేసారు అక్కడ మెడికల్ ఫిట్ కాగానే అక్కడ ఇచ్చేశారు. మాకు అయిపోగానే ఏ ఎగ్జామ్ అయినా 1 మంత్ 2 మంత్స్ లేదా అంతకన్నా దాటిపోలేదు ఇంతవరకు ఏ ఎగ్జామ్. ఏడా ఈ నార్మల్గా ఇక్కడ ఇంతవరకు మాకు తెలిసినంత వరకు ఏడా కాలేదు ఇట్లా. అంటే ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి అసలు? ఎగ్జామ్ పెట్టాలన్న, ఎగ్జామ్ ఒకటి పెట్టి కండక్ట్ చేయాలి, ర్యాలీస్ ఓపెన్ ర్యాలీసే కావాలి మాకు. ఇవి ఏదొద్దు, ఓటీటీ కూడా ఏదొద్దు మాకు. అంటే పర్మనెంట్ కూడా లేవని చెప్తున్నారంట కదా, ఇప్పుడు 4 ఇయర్స్ ఇస్తాను. అవి ఏం లేవు అన్న, మాకు అవంతా ఏం తెలియదు. మాకు కావాల్సింది మేము నార్మల్గా వాళ్ళు కండక్ట్ చేస్తానే మేము ర్యాలీలు కొట్టినామన్న, అప్లికేషన్లు పెట్టుకుంటే పెట్టినాము, ఇక వాళ్ళని ఇన్వైట్ చేస్తేనే మేము చేసినాము. ఇప్పుడు సడన్గా మేము ఒక 2 ఇయర్స్ నుంచి వెళ్ళి మినిమం అన్న, 2 ఇయర్స్ ర్యాలీస్ ఉన్నాయేమన్నా లేవు. దానికోసం మేము పడుతుందేమో అని ఏజ్ నాది ఇదే లాస్ట్ ఫైనల్ అండి ఇక, నాకు ఇది నెక్స్ట్ ఏజ్ లేదు ఇక నాకు. సో అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ మీరు స్టార్ట్ చేశారా, అంటే రాళ్ళు విసరడం కానీ దాడి మీరు స్టార్ట్ చేశారా? వాళ్ళు అయినాకనే వాళ్ళు షూట్ చేస్తుంటేనే ఎవరో ఒకరికి కోపంలో వాళ్ళు కూడా విసిరేశారు. ఎంతమందికి బుల్లెట్లు తగిలినాయి? ఒకరికి చాలా మందికి తగిలినాయి అన్న, ఒకరు చనిపోయారు, మిగతా వాళ్ళు చాలా మంది గాయాలయ్యారు, ఎంబడెంబడ తీసుకెళ్లారు. చనిపోయిన స్థితి వచ్చినప్పుడు కూడా మీరు వెనక తగ్గాలనుకోలేదు? తగ్గినామన్న, వాళ్ళు షూటింగ్ చేస్తుంటే మేము వెనుకకు తగ్గేశాము, అప్పటి వరకు కొంచెం కూల్ అయ్యారు అందరూ.
ఇక ఇట్లానే ఎవ్వరు రాలేదు మా దగ్గరికి పై అధికారులు కూడా ఎవ్వరు రాలేదు ఇక ఏ రాజకీయం వాళ్ళు ఎవ్వరు రాలేదు ఎవరు రానప్పుడు ఇక మేము ఇట్లనే ఇక్కడనే ధర్నా చేసుకుంటూ కూర్చుందామని అనుకున్నాం చార్జ్ చేసామన్నారు ఇప్పుడు కూడా మా చుట్టూ కూడా పోలీసు వాళ్ళు చుట్టుముట్టారు ఏం చేస్తారో చేయని కొడితే పడదామన్న సంపితే సంపనీ ఇక దేశం కోసం తెగించే ఆర్మీలకు రావడమే తెగించి వచ్చినాం మేము ఇక మేము సంపినా కొట్టినా మేము ఇన్నే పడి ఉంటామన్నా.